మా పాఠశాల గురించి మరియు మా ఊరి విద్యాభివృద్ధి గురించి మా పరిధి మేరకు సేకరించిన సమాచారాన్ని మీకు తెలియచేయాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం అప్పట్లో మొట్టమొదటిగా కూలీ ఉండేవి అనగా ఇంతో ఆర్థిక స్తోమత కలవారు ఉపాధ్యాయునికి కొంత డబ్బు కానీ ధాన్యం కానీ ఇచ్చి తమ పిల్లలకు చదువు నేర్పించేవారు ఇలాంటి తరుణంలో చదువు విలువ తెలిసిన అభ్యుదయ భావాలు కలిగిన కొంతమంది పెద్దలు మన ఊరిలోనే ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించి స్థలం సేకరణ చేసుకుని పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీమతి పి శరణమ్మ గారి మాధ్యమిక పాఠశాలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ బుహత్తర కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ శ్రీమతి పి శరణమ్మ గారు మాధ్యమిక పాఠశాల మంజూరుకు ఉదారంగా విరాళం ఇవ్వటం వలన కీర్తి శేషులు శ్రీ వెంకోబారావు గారి భార్య కీర్తిశేషులు వందమ్మ గారు పాఠశాలకు అవసరమైన స్థలాన్ని విక్రయించినందువలన ఆనాటి కమ్యూనిస్టు నాయకులు గ్రామ అభ్యుదయవాదులు గ్రామ ప్రజల దీక్షా దక్షతల వలన పంతొమ్మిది వందల అరవై ఒకటి అరభై రెండు విద్యా సంవత్సరంలో శ్రీ కె సంజీవరావు గారు ప్రధాన ఉపాధ్యాయులుగా శ్రీమతి పి శరణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించబడినది తర్వాతి కాలంలో కీర్తిశేషులు జె గారు విరాళంగా ఇచ్చిన స్థలాన్ని పాఠశాల ఆటస్థలంగా తదుపరి డిపిఏపి స్కూల్ నిర్మాణానికి ఉపయోగించారు బెస్తరపల్లికి తూర్పు దిశగా సువిశాలమైన ఆరుబయల్లో ఆహ్లాదకరమైన వాతావరణం గల విద్యానగర్లో ఉన్నత పాఠశాల మరియు హాస్టళ్లు ఆశ్రమ వాతావరణాన్ని స్ఫురింపజేసే విధంగా నిర్మించబడ్డాయి ఇలా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించబడిన పాఠశాల మరియు హాస్టల్ భవనాలకు తూమకుంట వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ టిఆర్ చెన్నారెడ్డి గారి భార్య స్వర్గీయ శ్రీమతి టిఆర్ గంగమ్మ గారు బెస్తరపల్లి వాస్తవ్యులు స్వర్గీయ శ్రీ చాకలి పాపన్న గారు మరియు సాసులకుంట వాస్తవ్యులు స్వర్గీయ శ్రీమతి హసనమ్మ గారులు తమ దాతృత్వంతో ఒక్కొక్క తరగతి గదులను నిర్మించడానికి దోహదపడి ఇతరులకు ఆదర్శ ప్రాయులయ్యారు శ్రీమతి పి శరణమ్మ గారి ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఏర్పడిన హాస్టల్ నడిపించడానికి అప్పటి స్కూల్ కమిటీ మరియు ఇతర గ్రామ పెద్దలు కలిసి విరాళాలు సేకరించి పిల్లలకు చదువుతో పాటు ఆశ్రయాన్ని కల్పించారు శ్రీమతి పి శరణమ్మ గారు హాస్టల్ నిర్వహణకు ప్రతి ఏటా పది బస్తాల ధాన్యం సమకూర్చేవారు అతి తక్కువ విద్యార్థులతో ప్రారంభింపబడిన పాఠశాల హాస్టల్ నిర్వహణ వల్ల దినదిన ప్రవర్తమానమైంది ఈ హాస్టల్ నిర్వహణలో కృషి చేసిన స్వర్గీయ ఆర్ హనుమంతప్ప స్వర్గీయ శ్రీ పి సత్యనారాయణ శాస్త్రి స్వర్గీయ శ్రీ బీకే రమణప్ప స్వర్గీయ శ్రీ బీకే వెంకటరత్నం స్వర్గీయ శ్రీ వి వెంకటేశులు మరియు శ్రీ బిఎం ఓబులపతి గార్లకు కృతజ్ఞతలు వీరు కృషి మరవలేనిది హైస్కూల్ మరియు హాస్టల్ వ్యవస్థాపకులైన శ్రీమతి పి శరణమ్మ అకాల మరణంతో వారి మనవడు శ్రీ పి చెన్నారెడ్డి గారు హైస్కూల్ కమిటీ అధ్యక్షులయ్యారు వి గంగాధర్ కార్యదర్శిగా స్వర్గీయ శ్రీ బిటి రాములు స్వర్గీయ శ్రీ బిసి చెన్నరాయప్ప స్వర్గీయ శ్రీ బిటి గోవిందప్ప స్వర్గీయ బి కాసింసాబ్ స్వర్గీయ శ్రీ ఎల్ లింగన్న సభ్యులుగా నియమించబడి హాస్టల్ భవనాల రూపురేఖల్ని అందంగా మరియు భద్రంగా రూపొందించి వాటి సంరక్షణ భారాన్ని వహించారు వీళ్ళందరూ కూడా అభినందనీయులే ఈ విద్యాదాన మహాయజ్ఞంలో మరికొంతమంది ప్రముఖులు చెల్ల ఈరప్ప కొలిమి లింగన్న వై గోవిందప్ప బీసీ సంజీవప్ప జే తిప్పేస్వామి ఈ ఓబులయ్య పిఎస్ శర్మ బంగి ఎరిస్వామి గారులు ఇలా ఎందరో మహాసంకల్పంతో కృషి చేశారు వీరందరికీ స్మరణాభివందనములు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో రజతోత్సవ వేడుకలు మరియు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా శ్రీ సరస్వతి మందిరము స్వర్ణ భారతి కళామందిరమును నిర్మించి ఉన్నత పాఠశాల నిర్మాణానికి కృషి చేసిన వారిని సన్మానించిన గ్రామ పూర్వ విద్యార్థుల మహాసంకల్పం ప్రశంసనీయం హై స్కూల్ మరియు హాస్టల్ నిర్మాణానికి కృషి చేసిన ఎందరో మహానుభావులు అందరికీ ఈ వేదికగా గ్రామం తరఫున కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము ఆనాటి మహనీయుల సంకల్ప ప్రతిఫలమే నేటి మన ఈ హై స్కూల్ వారి సేవా దృక్పథం ముందు చూపు అకుంఠిత దీక్ష పట్టుదల నిస్వార్థ త్యాగాలకు ప్రతిరూపం ఈ హై స్కూల్ అందరి ఆశీర్వాదములతో ఈ హై స్కూల్లో విద్యను అభ్యసించిన వేలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైనికులుగా పోలీసులుగా బ్యాంకు ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థానాలలో దేశం నలుమూలలా స్థిరపడ్డారు అని తెలియజేయటకు గర్విస్తున్నా మా ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల జీవితాలలో విజ్ఞాన జ్యోతిని వెలిగించటానికి ఒక సమ్మిధల దోహదపడిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక నమస్తు దేవాలయం లాంటి ఈ స్కూల్ నిర్మాణానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఈ వేదిక ద్వారా రెండు వేల రెండు రెండు వేల మూడు పూర్వ విద్యార్థుల బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము జై హింద్